మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందించి తన కుమారుడి పెళ్లికి రావాలని శుభలేఖ అందించినట్లు సమాచారం. వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం జనవరి 18 జరగనుండగా ఫిబ్రవరి 17 వివాహం జరగనుంది. కొడుకు పెళ్లికి సంబంధించిన ఇప్పటికే ఏపీలో సోదరుడు సీఎం వైఎస్ జగన్ కి శుభలేఖ అందించి ఆహ్వానించడం జరిగింది. జనవరి 3 కొడుకు రాజారెడ్డితో పాటు తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి తాడేపల్లిలో అన్న వైఎస్ జగన్ కి శుభలేఖ అందించారు. అనంతరం తర్వాత రోజు జనవరి 4 వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానం తనకు ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా ఎక్కడ పనిచేయమన్నా తాను సిద్ధంగా ఉన్నట్లు షర్మిల తెలియజేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని తన తండ్రి కల అని తెలియజేశారు. తాను కూడా ఆ రకంగానే తన తండ్రి కల కోసం కృషి చేస్తానని అన్నారు. దేశంలోనే కాంగ్రెస్ అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని షర్మిల ప్రసంగించారు. అనంతరం నిన్న ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న షర్మిల నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొడుకు పెళ్లికి రేవంత్ రెడ్డిని షర్మిల ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.